సాధారణంగా నదులన్నీ ఎత్తున ఉండే కొండపైనో కొలంలోనో పుట్టి అక్కడి నుంచి పల్లాన్ని వెతుక్కుంటూ పోయి పోయి చివరకు సముద్రాన్ని చేరుకుంటాయి. మానవుడు నదీ జలాలను త్రాగడానికి, వ్యవసాయానికి, రాకపోకలకి వినియోగించడం తెలుసుకున్నప్పటి నుంచి నదులు తాము ప్రవహించే దేశాల సిరి సంపదలు, నాగరికత, సంస్కృతి వర్ధిల్లడానికి ఎంతగానో తోడ్పడుతూ వచ్చాయి. ప్రపంచ చరిత్రలో సంస్కృతి వెల్లివిరిసిన సామ్రాజ్యాలు ఎన్నో నదీ తీరాల్లోనే వెలిశాయి. దక్షిణ భారతంలోని జీవనదుల్లో పెద్దదైన గోదావరి ఏం చెప్తుందో తెలుసుకుందాం. తలతళలాడే నీళ్లలోంచి తగదగ మెరిసే అందమైన దేవత పైకి లేచింది. కళ్ళు మిరుమిట్లు కొలుతున్నాయి ఈ తేజస్సు చూస్తే. అమ్మా, ఎవరు నువ్వు? ఒక విధంగా నేను మీకు అమ్మని, గోదావరి నది దేవతామూర్తిని నేను. ఎంత ఆశ్చర్యం, ఎంత అదృష్టం! అమ్మా, ఈ దేవతారూపం ఎందుకు ధరించావు? చిరంజీవులు, మీ పూర్వుల భక్తి విశ్వాసాలు నాకు ఈ రూపాన్నిచ్చాయి. అంతేకాదు, ఈ మంత్రం వినండి. గంగే చ యమునే చైవ గోదావరి. ఓ యమున, ఓ గోదావరి, ఓ సరస్వతి, ఓ నర్మద, ఓ సింధు, ఓ కావేరి, మీ సన్నిధిని అనుగ్రహించి ఈ పాత్రలోని జలమును పవిత్రం చేయండి. అవును తల్లి, నువ్వు భారతదేశంలోని పవిత్ర నదులు ఏడింటిలో ఒక దానివని తెలిసింది. అవును, భారతదేశపు పవిత్ర నదులు ఏడు. ఈ ఉపఖండంలోని వేరువేరు భాషల ప్రజలందరినీ తరతరాలుగా ఏకం చేసిన ఒకే సంస్కృతి ప్రవాహంలో ఆ ఏడు నదులు శాశ్వత తరంగాలు. ఆ ఏడింటిలో ఒకదాన్ని నేను. మీకు తెలుసా, భారతదేశంలో మీ పూర్వీకులంతా భూదేవితో, ఇతర దేవతామూర్తులతో పాటు మమ్మల్ని కూడా దేవీమూర్తులుగా పూజించారు. వారి సుఖదుఖాలకు, శాంతి సంపదలకు కారణం మేము. మాలో ప్రతినిధికి చూసి తీరవలసిన పరీవాహ మార్గం, విని తీరవలసిన కథలు ఉన్నాయి. నీ పరీవాహ మార్గంలో కూడా చూసి తీరవలసిన స్థలాలు ఎన్నో ఉండాలి. నిన్ను గురించి విని తీరవలసిన కథలు కూడా ఎన్నో ఉండి ఉంటాయి. మాకు చెప్పవు? తప్పకుండా చెబుతాను. అయితే ముందు నన్ను గురించి వర్ణించిన ప్రసిద్ధమైన మంచి పాటొకటేదైనా వినిపించండి. అలాగే దేవి, నిన్ను గురించి బాపిరాజు గారు రాసిన పాట వింటావా? పాడండి చిరంజీవులు. మీ గొంతులు పలుగొంతుకులై మారుమ్రోగేలాగా, పరువులెత్తే నా కెరటాలు మురిపించే ఈ ప్రకృతి వాద్యగోష్ఠిగా వంట పాడేలాగా పాడండి.
బాగుంది చిన్నారుడు, మీ పాట నాకెంతో ఆనందం కలిగించింది. నా సహజమైన ప్రవాహాన్ని ఉన్నదున్నట్లు వర్ణించిన పాట ఇది. మరైతే దేవి, నీ కథ చెప్పవు మాకు. వినండి. కొన్ని యుగాల క్రితం ఒకనొకప్పుడు దక్షిణాపథంలో 12 ఏళ్లపాటు పెద్ద కరువు వచ్చింది. ఎక్కడా పంట లేదు, నీరు లేదు. దక్కన్ పీఠభూమే దక్షిణాపథం కదా. అవును, అదే దండకారణ్యం కూడాను. అక్కడి ఆశ్రమాలలోని మునులంతా గౌతమ మహర్షి ఆశ్రమానికి వెళ్లారు. ఆయన ఆశ్రమంలో తిండికి నీటికి కరువు లేదు. గౌతముడు అంతటి పంట నీరు ఎలా పోగు చేసుకోగలిగాడు? అతడు తపశ్శాలి, సజ్జనుడు, శ్రమజీవి, ఉపాయశాలి అయిన మహర్షి. మిగిలిన మునులంతా అంత మంచివారు కాదు. వారంతా సోమరులు. వాళ్లకి గౌతముడంటే అసూయ. అందుకని వాళ్లు గౌతముడికి ఒక పాపం అంటగడదామని ఆలోచించారు. ఆ పాపం నివృత్తి కావటానికి అతని చేత శివుని గురించి తపస్సు చేయించి నన్ను మళ్లీ భూమి మీదికి రప్పించాలని నిర్ణయించుకున్నారు. దానికోసం వాళ్ళు ఏం పన్నాగం పన్నారో తెలుసా? చెప్పుదేవి. జబ్బుతో చావుకు సిద్ధంగా ఉన్న ఆవునొకదానిని గౌతముని ఆశ్రమంలోకి పంపారు వాళ్లు. అది గౌతముడు పండించిన పంటలను తినివేయటం మొదలుపెట్టింది. గౌతముడు శాంతస్వభావుడు, కరుణామయుడు. అందుచేత అతడు ఒక సన్నని దర్భకాడతో దానిని అదిలించబోయాడు. కాని వెంటనే ఆ మోసపు గోవు చచ్చినట్లు పడిపోయింది. మునులంతా గౌతముడు గోహత్య చేశాడని, ఆ పాపం పోగొట్టుకోవడానికి అతడు శివుణ్ణి గురించి తపస్సు చెయ్యాలని, భూమిపైకి గంగను అవతరింపచెయ్యాలని ఆజ్ఞాపించారు. గౌతముడు గొప్పగా తపస్సు చేసి శివుణ్ణి మెప్పించాడు. శివుడు ప్రత్యక్షమై గౌతముడికిచ్చిన వరాన్ని బట్టి నేను దక్షిణాపథంలో గోదావరిగా అవతరించాను. నేను దక్కనుపీఠ భూమిపై అవతరించినప్పుడు అక్కడి ఋషులంతా ఎలా ఆహ్వానించారో వినండి. విచ్చేయవమ్మ శ్రీ వృషభ వాహన ధర సామజ కట మదాసారథార పయనంబు కావమ్మ భర్గజటాటవీ కుటజ శాఖాశిఖా కోరకంబ రావమ్మ ఆదిమ బ్రహ్మదో పల్లవ స్థిత కమండలు పుణ్యతీర్థ జలమా లేవమ్మ విశ్వంభరావధూటీ కంఠతార మౌక్తిక హారదామకంబ తెరలతో వీచికలతోడ దరులతోడ విమల డిండీర ఖండతండములతోడ మురుగు టీవియునామోదమును జవంబు పడువు నొప్పంగ గంగమ్మ నడువవమ్మ. అవునమ్మా, మేం చదువుకున్న విషయాలు జ్ఞాపకం వస్తున్నాయి. మహారాష్ట్రంలోని పుణ్యక్షేత్రం నాసికకు దగ్గరగా అవతరించావు నువ్వు. అవును, అరేబియా సముద్రానికి 50 మైళ్ళ దూరంలో పడమటి కనుమరులు. అదే సహ్యాద్రి. అక్కడ త్ర్యంబకం అనే క్షేత్రంలో శివుడు త్ర్యంబకేశ్వరుడుగా వెలిశాడు. అక్కడ నేను కనుమలలోకి దిగి ముందు చిన్న వాహినిగా ప్రవహించాను. అక్కడున్న బ్రహ్మగిరికి 1000 కనులతో వెతుకుతారు యాత్రికులు. ఆ కొండ కనుమల్లో నేను ఎలా ప్రవహించానో చూడాలని. అక్కడకు దగ్గరగానే రామాయణ కాలంలో సీతారామ లక్ష్మణులు కాపురం ఉన్న పంచవటి ఉండేదని మహారాష్ట్రుల విశ్వాసం. అయితే మా ఆంధ్ర విశ్వాసం వేరు. అది భద్రాచలం దగ్గర ఉండే. నాసిక నుంచి నువ్వు మహారాష్ట్రంలోని ఔరంగాబాదు, పద్భాని, నాందేడ్ జిల్లాల్లో ప్రవహించావు. 2000 ఏళ్ల క్రితం ఆంధ్ర సామ్రాజ్యానికి రాజధానులలో ఒకటైన పైథన్ లేక ప్రతిష్టానపురం ఆ ప్రాంతంలోదే. చిత్రకళ వెళ్లి విరిచిన అజంతా గుహలు, శిల్పాలలో అందం ఉట్టిపడే ఎల్లోరా గుహలు అక్కడివే. ఆ తర్వాత తూర్పుగా వెడుతూ ఆంధ్రప్రదేశ్ ఉత్తర జిల్లాలు నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ల మీదుగా పారి మహాదేవ్పూర్ దగ్గర ఆగ్నేయములుగా ఖమ్మం జిల్లా వైపు మళ్ళావు. ఈ లోపల నీతో 5-6 ఉపనదులు కలిశాయి. అవును, నా చెలికెత్తలు మంజీర, పైనగంగ, వైనగంగ, ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, కిన్నెరసాని. కిన్నెరసాని గురించి మంచి కథ ఉందిట. మా రాష్ట్రపు ఆస్థాన కవి విశ్వనాథ వారు కిన్నెరసాని గురించి చక్కటి కథాపదం రచించారు. కిన్నెరసాని తెలుగింటి కోడలు. పెరిమిటిపై ఆమెకు వల్లమాలిన ప్రేమ. అత్తాకోడళ్ల పోరు ఆ ఇంటిలోనూ వెలిసింది.
కొడుకు మనసు ఎలాంటిదో ఊహించుకోలేని తల్లి కోడలేని కిన్నెరపై అపనిందలు వేసేది. కిన్నెరకు ఆ నిందలు మోయటం కష్టమైంది. ఆమె భర్త తల్లిని కాదననూ లేడు, భార్యను ఊరడించనూ లేడు. పగిలిన గుండెలతో నిరాశతో కిన్నెర అడవుల వెంట పరిగెత్తింది. వెళ్లవద్దని భర్త ఆమెకు అడ్డుపడ్డాడు. ఆమె అతని కౌగిట్లు కరిగి నీరై వాగై ప్రవహించింది. అతడు ఏడ్చి ఏడ్చి సిలయిపోయాడు. గాలి పొందినది గోదావరి కన్నీరు కార్చినది, గోదావరి నది జాలి పొందినది గోదావరి కన్నీరు కార్చినది. గోదావరి తాన భయమిచ్చినది, గోదావరి కెరటాలు చాచినది, గోదావరి రమ్మన్నది కిన్నెర, గోదావరి నది పొంగి వచ్చినది, గోదావరి తాన భయమిచ్చినది, గోదావరి కెరటాలు చాచినది, గోదావరి రమ్మన్నది కిన్నెర. కిన్నెరసాని శబరి గిరిజనుల ఆడబిడ్డలు. నా చెలికిత్తలందరిలోనూ ఈ ఇద్దరంటే నాకెక్కువ ఇష్టం. శబరి రామాయణ కథలో రాములవారి భక్తురాలు. శబరి ఆశ్రమానికి కొంత దూరంలో భద్రాచలానికి దగ్గరగా శ్రీరాముడు అరణ్యవాసం చేసిన పర్ణశాల ఉండేది అని ఆంధ్రుల విశ్వాసం. పర్ణశాల అనే గ్రామం కూడా ఉంది అక్కడ ఇప్పటికీను. శ్రీరామ భక్తుడు వాగ్గేయకారుడు అయిన భద్రాచల రామదాసు రచించిన కీర్తనలో కూడా ఆ విషయం స్పష్టంగా తెలుస్తుంది. అవును చిరంజీవులు, పాపం సీతాదేవిని రావణాసురుడు అపహరించింది కూడా ఆ పర్ణశాల నుంచే. మహాభక్తుడు రామదాసు రచించిన ఆ కీర్తన భద్రాచల యాత్రికులు ఎప్పుడూ పాడుతూ ఉంటారు.
ఇక్కడ నుంచి పడవల రాకపోకలకి ఎంతో వీలుగా ఉంటుంది నా ప్రవాహం. రండి చిరంజీవులు, రండి ఈ నావలోకి. అయితే భద్రాచలంలో నావెక్కితే రాజమండ్రి ధవళేశ్వరము దాటి సముద్రానికి దగ్గరలో ఉన్న కోటిపల్లి అంతర్వేది దాకా పడవ ప్రయాణం చేయొచ్చు. తల్లికి సెంగల్వ పూదండ, కాలిందికి తెల్ల కల్వాదండ. గంగమ్మ తల్లికి సెంగల్వ పూదండ, కాలిందికి తెల్ల కల్వాదండ. గోదావరి తల్లికి గొద్దంగి పూదండ, సరస్వతికి సన్నజాజి దండ. గోదావరి తల్లికి గొద్దంగి పూదండ, సరస్వతికి సన్నజాజి దండ. అమ్మా, అయ్యో, ఇరుప్రక్కల ఎత్తైన పాపి కొండలు. ఇక్కడ ప్రకృతి దృశ్యం ఎంతో అందంగా హాయిగా ఉంది. ఇక్కడే తూర్పు కనుమల్ని దాటుతావు కదూ. ఇక్కడ లోయ వెడల్పు 300-400 మీటర్లు మాత్రమే. ఈ లోయలోకి వచ్చేసరికి పడవల వాళ్ళు, ప్రయాణికులు కొబ్బరికాయలు కొట్టి హారతులు కానుకలు ఇస్తారు నీకు. ఇక్కడ వడి సుడి లోతు ఎక్కువగా ఉండి వరద వచ్చినప్పుడు యాత్రికులకు పడవల వాళ్లకు కూడా భయం వేస్తుంది. ఈ పాపి కొండల ఇరుకులో నుంచి త్వరగా తప్పించుకుని బయటపడాలని నాలో ఆరాటం హెచ్చి నా పరుగులో వేగం హెచ్చుతుంది. ఆ వడిలో నా మనస్సు ఎన్నో లోతైన ఊహలతో సుడులు తిరిగిపోతుంది. అదిగో ఆ కొండ మీది కోయపడుచు పాటలాగి Thank you.
పాపికొండలు దాటి 25 మైళ్ళు ప్రయాణిస్తే ఇప్పటి ప్రపంచంలోకి వస్తాం. చిరంజీవులు, ఇంతవరకు మనం ప్రయాణం చేసింది అమాయక జనులుండే ప్రాంతం. అంతవరకు ఉండేది పూర్వాచారాలు పాటిస్తూ, పెద్దలు చెప్పిన పురాణాలు కథలు వింటూ, వాటిపై విశ్వాసంతో భూతకాలంలో బ్రతికే ప్రజలు. వారి విశ్వాసాన్ని అనుసరించి నేను మీకింతవరకు కనపడ్డాను. కొన్ని పాత కథలు చెప్పాను. ఇకపైన నేను కనపడటానికి వీలు లేదు. కానీ మీరు బయలుదేరిన పని పూర్తవుతుంది. నన్ను గురించి మీరు ఎన్నెన్ని విషయాలు తెలుసుకోవాలని కోరుతారో అన్నీ మీకు స్వయంగా స్ఫురిస్తాయి. ఆ విషయాలను మీరు అందరికీ వెల్లడి చేయండి. మీకు మీ రాష్ట్రానికి ఎల్లప్పుడూ మేలు కలగాలి. గోదావరి దేవి వందనాలు. అంతర్ధానమైపోతున్నావా తల్లి? అయ్యో ఓ రెంకన్న, ఏట్రాదే కొబ్బరికాయ కొట్టరా, బీగ ఆర్తి ఇవ్వరా, అమ్మోరు నీళ్ళల్లో అవపట్టదురా. ఏంటి అమ్మోరే, అంతలా ఉండు. పల్లెవాళ్ళు, మీకు కనపడింది అమ్మవారు చిత్రం. మాతో ఎంతసేపు మాట్లాడింది, ఎన్నో కథలు చెప్పింది. నిత్యం మొక్కుకునే వాళ్ళకి గోదావరి తల్లి అవ్వటం చిత్రం కాదండి. బాబులు, మనకు పంటలు పండించుకోవడానికి నీరిచ్చి తెచ్చిస్తా ఉంది ఆ తల్లే కదా. అవును, నాసిక దగ్గర పుట్టి భద్రాచలం దాకా 1120 కిలోమీటర్లు ప్రవహించి, అక్కడ నుంచి 360 కిలోమీటర్లు పారి సముద్రం చేరుకుంటోంది గోదావరి. భద్రాచలం దాటాక సముద్ర తీరం వరకు ఉన్న ఈ ప్రాంతం అంతా 2 జిల్లాలు, తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి. భారతదేశపు ధాన్యపు గాది ఈ గోదావరి డెల్టా ప్రాంతం. తూర్పు కనుమలు దాటి కోస్తా మైదానంలో ప్రవేశించే ప్రాంతంలోని రాజమహేంద్రవరం మన దేశపు చారిత్రక పట్టణాల్లో ఒకటి. తెలుగులో మన మొదటి గొప్ప గ్రంథం మహాభారతం ఇక్కడే 900 ఏళ్ల క్రితం పుట్టింది. ఆనాటి ఆంధ్ర చాళుక్యుల రాజధాని రాజమహేంద్రవరం ఈనాటి రాజమండ్రి. రాజమహేంద్రవరానికి దిగువ ధవళేశ్వరం నుంచి డెల్టా ప్రారంభమవుతుంది. ధవళేశ్వరం దగ్గర సర్ ఆర్థర్ కాటన్ తెలివితేటలతో 90 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కట్టించిన ఆనకట్ట వల్ల గోదావరి నీరు కాలువల ద్వారా డెల్టాలోని పంట భూములకు పుష్కలంగా ఉపయోగపడుతోంది. డెల్టా అంటే త్రికోణాకారంగా ఉండే భూప్రాంతం. రాజమండ్రికి తర్వాత గోదావరి 2 ముఖ్యమైన పాయలుగా చీలుతుంది. వాటి పేర్లు గౌతమి, వశిష్ట. రెండే ఏటండి, ఆ తర్వాత 6-7 పాయలుగా చీలిపోయిందండి. సప్త గోదావరులు అంటారు. 7 గోదావరి పాయలను సప్తరుషుల పేర్లతో పిలుస్తారు. బాబులు, ఆ పాయల మధ్యని లంకల్లో పచ్చని మొక్కలు, తోటలు, పంటశీలు, కన్నులు పండుగగా ఉంటదండి. బాబు, అందుకనే దాన్ని కోనసీమంటారండి. 40,000 హెక్టార్ల నేల మీద పడే వర్షపు నీరు గోదావరిలో పారుతూ ఉంటుంది. అయితే బాబు, ఈ నీటితో మనకి సాగుబాటు అయ్యే నేల ఎంత ఉంటుందండి? 516,000 హెక్టార్లు. పంట విలువ 5 కోట్ల రూపాయలు. కాలువపైని పడవల్లో సాగే వ్యాపారం సాలుకి 7 కోట్ల రూపాయలు చేస్తుంది. వరి, గోధుమ, జొన్న, అపరదినుసులు, కాయధాన్యాలు మొదలైన ఆహార పంటలతోనూ, చెరకు, ప్రత్తి, పొగాకు, జనుము, కొబ్బరి తోటలు, తమలపాకులు మొదలైన వాణిజ్యపు పంటలతోనూ, అరటి, మామిడి, పనస మొదలైన ఫలవృక్షాలతోనూ డెల్టా ప్రాంతం అంతా సిరి సంపదలతో తొలుతూగుతూ ఉంటుంది. పంచదార, పొగాకు, పత్తి, కాగితం, ఇంజనీరింగ్ సామగ్రి, మూస తయారీ, అల్యూమినియం మొదలైన పరిశ్రమల ద్వారా డెల్టా ప్రాంతం రాష్ట్ర సౌభాగ్యానికి తోడ్పడుతూ ఉంటుంది. రాష్ట్ర ప్రజల సౌకర్యం కోసం గోదావరి ఒడ్డును కట్టిన ప్రాజెక్టుల్లో చెప్పుకోదగ్గ ఏమిటంటే నీటిపారుదలకు సంబంధించినవేమో కడం, పోసంపాటు ప్రాజెక్టులు, విద్యుత్ శక్తి ఉత్పత్తి కేంద్రాలు రామగుండం దగ్గర కిన్నెరసాని ఒడ్డున ఉన్నాయి. గోదావరి తీరాన్ని భద్రాచలం దగ్గర సింగరేణి, కొత్తగూడెముల గంగలోంచి త్రవ్వే నిలబొగ్గు రూపానికి నల్లబొగ్గైన, తనకి మారు రూపాయిన వజ్రంలాగే వ్యాపారంలో దేశానికి ఎంతో సంపదను చేర్చిబెడుతుంది. రైళ్లకు, యంత్ర పరిశ్రమలకు ఉపయోగిస్తుంది. పుణ్యాహవచన మంత్రంలో 7 నదుల పేర్లే ఉన్నాయి. కానీ మన దేశంలో పుష్కరం అనే మహోత్సవం జరిగే నదులు 12 దాకా ఉన్నాయి. అవును, మేషం, వృషభం మొదలైన 12 రాశులలోనూ ఒక రాశి నుంచి మరొక రాశికి చేరడానికి సూర్య కుటుంబంలోని గ్రహాలలో పెద్దదైన బృహస్పతి గ్రహానికి సరిగ్గా 1 సంవత్సరం పడుతుంది. అలాగా బృహస్పతి కొత్త రాశిలో ప్రవేశించినప్పుడల్లా మన దేశంలోని ఒక్కొక్క నదికి పుష్కరం మహామేళా జరుగుతుంది. బృహస్పతి సింహరాశిలో ప్రవేశించినప్పుడు గోదావరి పుష్కరం వస్తుంది. అప్పుడు గోదావరి తీరాన ఉన్న నాసిక, భద్రాచలం, రాజమండ్రి, ద్రాక్షారం, కోటిపల్లి, అంతర్వేది మొదలైన పుణ్యక్షేత్రాలన్నిటికీ కోట్ల కొలది జనం తీర్థయాత్రలు చేసి భక్తితో స్నానాలు చేసి గోదావరమ్మను పూజించారు. ఆ క్షేత్రాల్లోని దేవతామూర్తులకు కూడా
పూజలు చేశారు. గంగ తర్వాత గంగ అంత గొప్పది. దక్షిణ గంగ అని పేరు పడ్డది గోదావరి. వరద వచ్చిందంటే పల్లెలు పట్టణాలు అడవులు తుడిచిపెట్టి బీభత్సం చేసేస్తుంది. వరాల తల్లి అయితే కోట్ల కొలది జనానికి జీవనాధారము, దేశ సౌభాగ్యానికి కామధేను. డెల్టాలోని గౌతమి అనే గోదావరి పోయ రామచంద్రపురం కాకినాడ తాలూకాలకు దక్షిణంగా పారుతూ యానాం దగ్గర ఎన్నో చీలికలై సముద్రంలో కలుస్తుంది. రాజోలు తాలూకాకు పడమరగా ప్రవహించి వశిష్టబాయ నరసాపురం ప్రక్కని అంతర్వేది దగ్గర సముద్రంలో కలుస్తోంది. జంబకాచల శిఖాగ్రం నందును దయించి కొదలి ఆర్యావర్త భూమి దరిసి మలగి దండకవని మధ్య భాగమున ఆ ప్రశ్రవణాచల ప్రస్థ మొరసి పట్టిసీ వీరభద్రేషు సేవించి క్షేత్ర సోమేశు మందిరముడాసి చేసి అనంత భోగేశ్వర స్థానం రుద్రపాదములపై త్రోవదాగా కోటి పల్లీషు కోమలాంకులకు మ్రొక్కి కుండలాముఖక్షేత్రంబు విస్తరించి భీమమణాదలి దాపల పెట్టుకొనుచు గౌతమే గంగ లవణాబ్ది కౌగిలించే గౌతమే గంగ లవణాబ్ది కౌగిలి